గాజా దగ్గర జరిగినటువంటి సంఘటన, దాని ఇంట్లో మొన్ననే చెప్పుకున్నాం. అక్కడ ఒక పక్కన ఒకేసారి మూడు పండుగలు ఉన్నాయి, క్రైస్టియన్స్ పండగ, యూదుల పండగ, మరొక వైపున ముస్లిమ్స్ పండగ రంజాన్. మూడు వైపు ముగ్గురు పండగ నడుస్తున్నటువంటి సందర్భంలో, మూడు ముగ్గురు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సందర్భంలో కావాలని కొంతమంది రెచ్చగొట్టుడు చర్యల కోసం పాల్పడ్డారు. అందులో భాగంగా ముందుగానే రాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు. అందులో మహిళలు కూడా ఉన్నారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మసీదు ప్రాంతంలో ముందుగా పకడ్బందీ ప్రణాళిక వేసుకుని మరీ అటాక్ చేసినటువంటి అలక్సా మసీదు నుండి జరిగినటువంటి, దాన్ని కంట్రోల్ చేయడానికి వెళ్ళినటువంటి సైన్యం మీద దాడి చేస్తే చివరికి అలా దాడులు చేసినటువంటి వాళ్ళని 400 మందికి పైగా అరెస్ట్ చేశారు. 150 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలే సీరియస్గా నడుస్తున్నాయి. ఏంటి అంటే దీని వెనకాల ఐఎస్ఐఎస్కి సంబంధించిన కుట్రతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వేర్పాటువాదుల కుట్ర ఉంది అన్నటువంటి నేపథ్యంలో, అందులో ఈ మధ్యకాలంలో వరుసగా ఇజ్రాయెల్లోకి వెళ్ళి మరి అటాక్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులతో విరక్తి చెందినటువంటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఇప్పుడు బెన్నెట్ వచ్చేటప్పటికి తన కుర్చీకే ఎసరొస్తుంది ఈ ఇలాంటి ఘటనలతో తన ఫెయిల్యూర్. దాంతో గాజా మీద అటాక్కి ఆర్డర్ వేస్తే కంటిన్యూస్ అటాక్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. తాజాగా చూసినప్పుడు ఇజ్రాయెల్ హ్యాస్ క్యారీడ్ అవుట్ ఇట్స్ ఫస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఆన్ ద గాజా స్ట్రిప్ ఇన్ మంత్స్. ద స్ట్రైక్స్ ఆర్ సెట్ టు బి ఇన్ రెస్పాన్స్ టు ఎ రాకెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద పాలస్తీనియన్ ఎన్క్లేవ్. ఇది అక్కడ వాస్తవంగా ఈ విషయాన్ని పెద్దగా మీడియా హైలైట్ చేయనటువంటి విషయం ఏంటి అంటే, మొన్న ఈ గొడవల తర్వాత పాలస్తీనా వైపు నుండి ఒక రాకెట్ దాడి జరిగింది ఇజ్రాయెల్. దానికి ప్రతిగా యుద్ధ విమానాలతో విధ్వంసం చేసి వచ్చింది ఇజ్రాయెల్. ఇక మళ్ళీ ఉద్రిక్తతలు ఎక్కడ దాకా వెళ్తాయో చూడాల్సి ఉంది.